గడ్మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పరామర్శించడానికి కొద్దిసేపు క్రితమే సోమాజి కూడా యశ్వంత్ ఆసుపత్రికి వచ్చారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం, ఆయనకి స్వాగతం పలికారు కేటీఆర్, ఆయన కరచాలనం చేశారు. సో కేటీఆర్, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్న రూమ్ కి వెళ్ళడం మనం చూస్తున్నాం, అక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు. సో ఒక మంచి పరిణామం తెలుగు ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. రాజకీయంలో ప్రత్యర్థులు బద్ధశత్రు, అది రాజకీయాల పరంగా దట్టు మొన్నే ఎన్నికలు అయిపోయాయి. ఇక ఆ టైంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు వీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఎన్ని విమర్శలు, ఎంత ప్రతివిమర్శలు, ఎంత మాటల యుద్ధం, ఇక యుద్ధమే అని చెప్పుకోవచ్చు. అట్లా అంత బద్ధశత్రువులుగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ మళ్ళీ తిరిగి ఇది రాజకీయాలకు మాత్రమే పరిమితం ఈ వైరం, కానీ మేమంతా ఒకటే, మళ్ళీ మనుషులంతా ఒకటే అనే ఒక సూత్రం ఇప్పుడు అప్లికేబుల్ చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో జస్ట్ రాజకీయాలకు మరకే శత్రుత్వం ఉంటుంది, కానీ ఇట్లాంటి సందర్భాల్లో అందరూ కలవాలి, చేతులు కలపాలి అని ఒక మంచి సైన్ ఇస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.